శ్రీరామనవమి సందర్భంగా హైదరాబాద్ లో శోభాయాత్ర జరగనుంది. మధ్యాహ్నం నగరంలో శోభాయాత్ర నిర్వహిస్తారు. సీతారాం బాగ్ నుంచి కోటి వ్యాయామశాల వరకు శోభాయాత్ర జరగనుంది. శోభాయాత్రకు టాస్క్ ఫోర్స్ పోలీసులతో పాటు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఆక్టోపస్ పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. సీతారాం బాగ్ నుంచి ప్రారంభమై బోయగూడ కమాన్, దూల్పేట మీదుగా శోభాయాత్ర సాగనుంది. జాలి హనుమాన్, పురాణా పూల్, జుమేరిత్ బజార్, బేగం బజార్ మీదుగా కోటి వ్యాయామశాల వరకు శోభాయాత్ర జరగనుంది. శోభాయాత్ర కొనసాగే ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచిస్తున్నారు. శోభాయాత్ర రూట్లలో 25 సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నట్లు గుర్తించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక పికెట్లు ఏర్పాటు చేశారు పోలీసులు. మధ్యాహ్నం 12:11 శోభాయాత్ర ప్రారంభం కానుంది. ఎమ్మెల్యే రాజసింగ్ ఆధ్వర్యంలో శ్రీరామనవమి శోభాయాత్ర జరగనుంది. అయితే తాను చూపించిన రోడ్లలో శోభాయాత్ర ఉంటుందని రాజసింగ్ అంటున్నారు. ఇక హైదరాబాద్ లో శోభాయాత్రకు సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, సీతారాముని కళ్యాణ మహోత్సవం దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. ఇక కొద్దిసేపటి క్రితమే భద్రాచలంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా శ్రీ సీతారాముని కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇక అదే తరహాలో హైదరాబాద్ లో ఫేమస్ గా ఉన్నటువంటి సీతారాం బాగ్ లో కూడా కొద్దిసేపటి క్రితమే కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా ముగిసినది. ఇక మరికాసేపులోనే సీతారాం బాగ్ నుంచి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ శోభాయాత్ర, సీతారాముని శోభాయాత్ర మరికాసేపులోనే సీతారాం బాగ్ నుంచి ఈ కోటి వ్యాయామశాల వరకు కూడా సాగనుంది. ఈసారి గతంతో పోలిస్తే ఈసారి శోభాయాత్రకు పకడ్బందీగా పోలీసులు అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. అయితే ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో ఈసారి మరీ కొన్ని వెహికల్స్ మాత్రం, అంటే శోభాయాత్ర అంటేనే కొన్ని వేలాది వెహికల్స్ ఇక్కడ తయారవుతూ ఉంటాయి, కానీ గతంతో పోలిస్తే ఈసారి మాత్రం కొన్ని ఆంక్షలు ఉన్న నేపథ్యంలో కొన్నిటికి మాత్రమే అనుమతి ఇచ్చారు. ఆ అనుమతి నేపథ్యంలో మరి కాసేపులోనే మనం చూస్తున్నటువంటి సీతారాంబాకు ఇక్కడ నుంచి దాదాపు బేగం బజార్, దూల్పేట, అదేవిధంగా కోటి వ్యాయామశాల వరకు ఈ యొక్క శోభాయాత్ర జరిగే అవకాశం ఉంది. శోభాయాత్ర జరిగేటువంటి ప్లేసెస్ మొత్తం కూడా పూర్తిగా ఇప్పటికే ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు కూడా పటిష్టమైనటువంటి ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరోవైపు శోభాయాత్ర జరిగినటువంటి ప్లేసెస్ లో కొన్ని సెన్సిటివ్ ప్లేస్ అంటే సమస్యాత్మక ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో అక్కడ మాత్రము క్విక్ రియాక్షన్ టీమ్ తో పాటు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ను కూడా దింపడం జరిగింది. ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది కలగకుండా, వాహనదారులకు ఇబ్బంది కలగకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఈ శోభాయాత్ర నిర్వహించుకోవాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి కాసేపులోనే శోభాయాత్ర సీతారాం బాగ్ నుంచి, మరోవైపు బోగౌడ కమాండ్, దూల్పేట మీదుగా జలే హనుమాన్ టెంపుల్ నుంచి, పురాణ హవేలి, జుమేరిత బజార్, బేగం బజార్ నుంచి కోటి వ్యాయామశాల వరకు ఈ యొక్క శోభాయాత్ర జరిగే అవకాశం ఉంది. మరోవైపు శోభాయాత్ర జరిగేటువంటి ప్లేసెస్ ఏదైతే సెన్సిటివ్ ప్లేస్ అంటే సమస్యాత్మక ప్రాంతాలు ఏదైతే ఉంటాయో ఆ ప్రాంతాల్లో మాత్రము పోలీసులు మాత్రం భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ట్రాఫిక్ పోలీసులు సూచించినటువంటి ప్లేసెస్ లో మాత్రమే వాహనదారులు వెళ్ళాలి. ఒకవేళ ఇటువైపు వస్తే మాత్రం, శోభాయాత్ర జరిగినటువంటి ప్లేసెస్ లో వస్తే మాత్రం ఖచ్చితంగా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని మాత్రం ఇప్పటికే వాహనదారులకు ట్రాఫిక్ అధికారులు సూచించారు. మరోవైపు మనం చూస్తున్నాం మొత్తం అంటే శోభాయాత్రకు సంబంధించిన యాత్రకు సంబంధించిన వాహనాలు అన్ని కూడా ఇప్పటికే సీతారాం బాగ్ లో సిద్ధం కావడం జరిగింది. మరోవైపు పోలీసులు కూడా, లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా ఎక్కడ ఇబ్బందులు కలగకుండా పరిశ్రమ నిఘాను కూడా ఏర్పడింది. మరోవైపు రాజసింగ్ సంబంధించిన దానిపై శోభాయాత్ర చేసి నిర్వహిస్తాము, చేసి తీస్తామని ఇప్పటికే రాజసింగ్ హెచ్చరించిన నేపథ్యంలో అక్కడ కూడా పోలీసులు ఆంక్షలు విధించారు. ఎట్టి పరిస్థితుల్లో రాజసింగ్ శోభాయాత్రకు అనుమతి లేదు. ఈ యొక్క శోభాయాత్ర జరిగినటువంటి ఏదైతే పీస్ఫుల్ గా జరిగినటువంటి శోభాయాత్రలో తాను కూడా వెళ్ళాలి, కానీ సపరేట్ గా వెళ్ళడానికి వీల్లేదు. ఒకవేళ అలా వెళ్తే శాంతి భద్రతకు విఘాతం కలిగే అవకాశం ఉందని మాత్రం పోలీసులు ఇప్పటికే రాజసింగ్ ఇంటిని చుట్టుముట్టారు. ఎట్టి పరిస్థితుల్లో శాంతి భద్రత విఘాతం కలిగించే విధంగా రాజసింగ్ చేస్తే మాత్రం చర్యలు తీసుకుంటామని మాత్రం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేశారు. మరోవైపు జయ శ్రీరామ్ నిదానతలో మొత్తం దేశవ్యాప్తంగా నగరాలు, పట్టణాలు, గ్రామాలు, పల్లెలు కూడా మారుమోగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరికాసేపులోనే సీతారాం బాగ్ నుంచి కోటి వ్యాయామశాల వరకు కూడా ఇక్కడ నుంచి శోభాయాత్ర జరిగే అవకాశం ఉంది. బలరాం, సునీల్, అంటే శోభాయాత్ర ప్రారంభమయ్యి కోటి వ్యాయామశాలకు చేరుకోవడానికి ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? ఎటువంటి ట్రాఫిక్ ఆంక్షలు నెలకొన్నాయి? ట్రాఫిక్ ఏమైనా దారి మళ్లించిన ప్రయత్నాలు ఏమైనా చేస్తూ ఉన్నారా?
ప్రధానంగా సీతారాం బాగు నుంచి కోటి వ్యాయామశాల వరకు దాదాపు 10 కిలోమీటర్ల వరకు ఈ యొక్క శోభయాత్ర జరిగే అవకాశం ఉంది. శోభయాత్ర జరిగినటువంటి ప్లేసెస్ లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ శోభయాత్ర జరిగే రూట్స్ ని ముందుగానే పోలీసులు ఐడెంటిఫై చేశారు. ఆ రూట్స్ లో వేరే వారికి రాకుండా, వేరే వాహనదారులు రాకుండా ఉండేందుకు వాళ్ళకు ఆల్టర్నేట్ గా వేరే రూట్స్ ను కూడా ట్రాఫిక్ పోలీసులు అరేంజ్ చేయడం జరిగింది. మరోవైపు సెన్సిటివ్ ప్లేసెస్ ఏదైతే ఉన్నాయి అంటే సంస్పాతిక ప్రాంతాలు, దర్గాలు కావచ్చు, మసీదులు కావచ్చు, ముస్లింస్ ఏరియా బస్తీలు కావచ్చు, ఏదైనా ఉన్నాయంటే ఆ ప్లేసెస్ దగ్గర ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ తో పాటు క్విక్ రియాక్షన్ టీమ్, అదనంగా లాండర్ పోలీసులు, టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా పటిష్టమైన నిఘాని ఏర్పాటు చేశారు. కోటి వ్యాయామశాల వరకు వెళ్లేంత వరకు సాయంత్రము 6 నుంచి 7 గంటల వరకు సమయం పుట్టే అవకాశం ఉంది. గతంతో పోలిస్తే ఈసారి ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో కొన్ని వాహనాలకు మాత్రమే, అంటే కొన్ని నిబంధనలు ఇచ్చిన నేపథ్యంలో ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో కొన్ని వాటికి మాత్రమే అనుమతించారు. మనం చూస్తున్నటువంటి సీతారాం బాగు నుంచి మరికాసేపులోని శోభయాత్ర కూడా ఎంతో కన్నుల వైభవంగా జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే మనం చూసాం సీతారాం బాగు లో ఎంతో వైభవంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. మరికాసేపులోనే సీతారాం బాగు నుంచి శ్రీరాముని విగ్రహాన్ని, అంటే సీతారాముల కళ్యాణ విగ్రహాన్ని ఇక్కడ నుంచి శోభయాత్ర ద్వారా హనుమాన్ కోటి వ్యాయామశాల హనుమాన్ టెంపుల్ వరకు తీసుకువెళ్లి అక్కడ సభ నిర్వహించి ఈ యొక్క శోభయాత్రను కూడా ముగించే అవకాశం ఉంది. బలరాం. రైట్, థ్యాంక్ యూ సునీల్.